Good morning, friends. Welcome to my channel. Today, in our newspaper, 18th May. లాక్డౌన్ ముప్పై ఒకటి వరకు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి అల్లాడిపోతున్న వివిధ వర్గాల వారికి కొంతమేర ఊరటినిచ్చే సడలింపులతో దేశవ్యాప్త లాక్డౌన్ను ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది పరస్పర సమ్మతితో అంతరాష్ట్ర బస్సులను ఇతర వాహనాలను రాష్ట్రాలు నడిపేందుకు సోమవారం నుంచి వీలు కల్పించింది తమ పరిధిలో వాహనాల రాకపోకలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా ఇచ్చింది కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని దుకాణాలు మార్కెట్లు క్షౌరశాలలు సెలూన్లు తెరుచుకోవచ్చు ఈ జోన్లు బయట ఈ కామర్స్ సంస్థలు నిత్యావసరేతర వస్తువుల విక్రయాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు జోన్లను వాటికి సరిహద్దులను సైతం రాష్ట్రాలే ప్రకటించుకోవాలి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను ఈ నెలాఖరు దాకా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఆంధ్రప్రదేశ్లో మే ముప్పై ఒకటవ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించింది కరోనా ఉగ్రరూపం దేశంలో ఒక్కరోజే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్యధికంగా ఇవే అని చెబుతున్నారు కరోనా దెబ్బకు మరో నూట ఇరవై మంది మృత్యువాత పడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల మూడు వందల ఎనభైకి చేరుకుంది గడిచిన ఇరవై నాలుగు గంటలలో కొత్తగా ఇరవై ఐదు మందికి కరోనా పాజిటివ్ అని తేలింది ఏపీ మీదుగా నడుచుకుంటూ స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు మానవతా దృక్పథంతో సాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు నడుచుకుంటూ వెళ్ళవలసిన అవసరం లేదని వారికి చెబుతూనే భోజనం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని వారికి వివరించాలి అన్నారు కోడి మాంసం కిలో మూడు వందల పది రూపాయలకు చేరుకుంది క్రమంగా పుంజుకుంటున్న అమ్మకాలు కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లో ప్రభుత్వ నూతన విధానాన్ని పాటించబోతుంది విద్యార్థి నివాస ప్రాంతానికి సమీపంలోని పరీక్షా కేంద్రాలను కేటాయించేందుకు కసరత్తు చేస్తుంది ఆసుపత్రులలో మరింత అప్రమత్తంగా ఉండాలి లాక్డౌన్ సడలింపులలో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేసేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది లాక్డౌన్ నిబంధనలతో ఇన్ని రోజులు ప్రభుత్వ ప్రైవేట ఆసుపత్రులకు రోగులు రావడం బాగా తగ్గిపోయింది సడలింపులతో ఈ సంఖ్య క్రమేణా పెరుగుతుంది ఈ నేపథ్యంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు కూలీలపై లాఠీఛార్జా కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలపై జాలి చూపించకుండా పోలీసులు లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని తేదాపు అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు విజయవాడలోని పటమటలో కార్మికులపై పోలీసులో లాఠీచార్జీని ఖండిస్తున్నామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైద్యుడు సుధాకర్తో పోలీసులు వ్యవహరించిన తీరు అనాగరికమని ఇది పౌర సమాజానికే మాయని మర్చని దాదాపు అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం ట్వీట్ చేశారు దళితుల అండతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాన్ని అణిచివేయాలని చూస్తున్నారని రాజధాని రైతులు రైతు కూలీలు విమర్శించారు డాక్టర్ సుధాకర్ను అమానవీయంగా అరెస్టు చేయడాన్ని ముక్త ఖండించారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నలభై రెండు మందికి కరోనా పాజిటివ్ అని తేలింది తెలంగాణలో మొత్తం మీద పదిహేను వందల యాభై ఒకటికి చేరుకున్న కరోనా కేసులు తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్ మంగళవారం నుంచి ప్రజా రవాణా సేవలు ప్రారంభం కానున్నాయి కంటైన్మెంట్ జోన్లు మినహా గ్రామీణ జిల్లా రాజధానికి నడిచే బస్సు సేవలు వాటిలో పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇతర రాష్ట్రాలకు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు కేంద్రం వలస కార్మికులపై మొసలి కన్నీరు కార్చడం మాని వారి ప్రయాణ ఖర్చులు పూర్తిగా భరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజ్నాథ్ డిమాండ్ చేశారు ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని రాసిచ్చిన స్క్రిప్ట్తో ప్రజలను మభ్యపెట్టే నాటకాలను కేంద్ర ఆర్థిక మంత్రి ఎక్కనైనా కట్టిపెట్టాలి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తామన్న కేంద్ర నిర్ణయం దేశ సంపదను తమ అనుచరులకు కట్టబెట్టే రహస్య ఒప్పందం కింద ఉంది అని ఆరోపించారు